తిరుమలేశ్ మీద జరిగినటువంటి అమానుషమైన కేసుకు వ్యతిరేకంగా అందులో ఎస్సీ ఎస్టీ కేసు అబద్ధపు కేసు బనాయించడానికి వ్యతిరేకంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష మేము చేయటం జరుగుతుంది. రెండో రోజు ఈ రిలే నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఏదైతే మా విధి నిర్వహణలో కక్షదారుల కోసము ఏదైతే కేసులు న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి రిప్రజెంటేషన్ వాళ్ళ కేసును ఎస్టాబ్లిష్ చేయటానికి మేము ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తిరుమలేష్ గారు ఏదైతే వాళ్ళ తరఫున కేసు వాదించటానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తుంటే దాన్ని కట్టయిల్ చేయటానికి, న్యాయవాదుల యొక్క విధుల్ని కట్టయిల్ చేయటానికి ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి, అబద్ధపు కేసులు బనాయించి మా యొక్క విధుల్ని అడ్డుకోవటం ఎంతమాత్రము సమంజసం కాదు. అలా ఆ విధంగా చేయటం ద్వారా కక్షిదారులకి నష్టం జరుగుతుంది. మేము కేసులు చేయటానికి కూడా రేపు కేసులు వాదించటానికి కక్షిదారుల తరఫున కేసులు కండక్ట్ చేయటానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి విషయాలని అన్ని పబ్లిక్ కూడా కలిసి అందరం కలిసి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించటానికి లేదు. ఈ ఎస్ఐని సిఐని కూడా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇలాంటి కేసులు ఫ్యూచర్లో న్యాయవాదుల మీద మేము ఏదైతే కేసులు వాదిస్తున్నామో మా వాదనలకి అడ్డుకునే దానికోసం, న్యాయవాద వృత్తిని కట్టయిల్ చేసేదానికోసం ఇలాంటి కేసులు గతంలో కూడా మా మీద బనాయించడం జరిగింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేదానికి న్యాయవాదులంతా కలిసి ఉమ్మడిగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మేము వాళ్ళ మీద చర్య తీసుకునేంతవరకు అబద్ధపు కేసు తిరుమలేష్ మీద పెట్టినటువంటి వాళ్ళ మీద తిరిగి ఆ కేసు అబద్ధపు కేసు పెట్టిన దానికి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అదేవిధంగా ఎస్ఐని సిఐని సస్పెండ్ చేసేంత వరకు ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. వాళ్ళిద్దరిని పిలిచి రాజీ చేస్తామని వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలుస్తుంది. ఇరు పార్టీలని పిలిచి రాజీ చేస్తాం. అదేదో మనసులో పెట్టుకొని ఆయన మీద ఎస్టీ ఎస్టీ కేసు 14/10/2018లో రిజిస్టర్ చేసినారు. ఇప్పటికి ఏం ఎంక్వైరీ చేసినారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేసినారు, వాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి వాడు పట్టుకున్నారా వీళ్ళు? న్యాయవాది వాళ్ళ మధ్య సంప్రదింపులు జరిపి రాజీ చేస్తానంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం? మాదిరి అన్యాయంగా పెట్టినారు కాబట్టి ఈ నిరసన దీక్ష, రిలే నిరాహార దీక్ష. దీనికంతా నెల్లూరు బార్ అసోసియేషన్ మొత్తం సహకరిస్తుంది.